నాటు నాటు సాంగ్ దేశాన్ని ప్రపంచాన్ని ఊపు ఊపేసింది. ఎప్పటి నుంచో కలగంటున్న ఆస్కర్ అవార్డుని కూడా దక్కించుకుంది. ఈ సందర్భంగా అమెరికాలోని రాజమౌళి ఇంట్లో సెలబ్రేషన్స్లో జూనియర్ ఎన్టీఆర్ వేడుకల్లో లేడు అని చెప్పేసి కొన్ని కథనాలు విన్నాం. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ దర్శకులు, సినీ పరిశోధకులు ఈ మధ్య రామారావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, నిజంగా అమెరికాలోని రాజమౌళి గారి ఇంట్లో సెలబ్రేషన్స్లో జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడా? అవును, అంటే వార్తలు వినిపిస్తున్నాయి దూరంగా ఉన్నాడని. అది ఇక్కడ దూరంగా ఉండడానికి అనేక కారణాలు ఉంటాయి బాబు. ఎందుకంటే ఇది విచ్వే ఈజ్ కనెక్టెడ్ ఒకటి, రెండు అంటే ఒక వచ్చింది ఆస్కార్ డ్యాన్స్ మీద ఉన్నాడు, వీరిద్దరు డ్యాన్సులు చేశారు, కావలించుకున్నారు, ఆనందాలు వ్యక్తం చేశారు. ఇది ఇండిపెండెంట్ ఫంక్షన్ లాంటిది, ఇండివిజువల్గా రాజమౌళి ఫంక్షన్ లాంటిది. ఇక్కడ త్రిపుల్ ఆర్ విషయానికి వచ్చినట్టయితే జూనియర్ ఎన్టీఆర్కి మొదటి నుంచి కూడా రాజమౌళి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయనతో చెప్పిన కథ, ఆయనతో చెప్పిన లైన్ వేరు, ఆయనతో చేసినటువంటి ఆయన్ని మలచిన తీరు వేరు. ఓకే, అంటే మొదట కథ మొదలైనప్పుడు ఏం చెప్పారంటే, మనకి ఇక్కడ తెలంగాణ వీరుడు, స్వాతంత్ర వీరుడు కొమరం భీమ్, ఆయన తాలూకు ఇన్స్పిరేషన్తో క్యారెక్టర్ ఉంటుంది, అది నువ్వు చెయ్యాలని చెప్పాడు. ఈయనకేం చెప్పాడంటే, మనకి అంటే అటవిక జాతికి చెందినటువంటి మల్లు, అంటే మన అక్కడ రాజు అల్లూరు సీతారామరాజు గారి తాలూకు ఆ స్వాతంత్ర్య పోరాటం, ఆయన తాలూకు స్వాతంత్ర్య పోరాట పటిమ, ఆయన భావజాలం, ఆయన వ్యక్తిత్వం, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటామని చెప్పారన్నమాట. వీళ్ళిద్దరికీ నరాలు పొంగిపోయినాయి, రక్తం బాయిల్ అయిపోయింది. ఇంకేముంది, ఒకడేమో అల్లూరు సీతారామరాజు, ఒకడు కౌరం భీమం, మొత్తానికి చాలా ఎక్కువగా ఊహించుకున్నారన్నమాట. తీరా చూస్తే అలా అల్లూరు సీతారామరాజు గెటప్ అవడం వేయడం, ఇక్కడ కొమరం భీము గెటప్ వేయడం తప్ప ఇక్కడ వేరే ఏం లేదు. అక్కడ ఒక అమ్మాయి పాట పాడుతుంది, అమ్మాయిని ఫారినర్స్ తీసుకెళ్తారు, అయ్యో బానిసల్లా తీసుకుపోతున్నారంటే అర్థం పడుతుంది లేకుండా వాడు వెంటబడతాడు, వెంటబడి ఆ అమ్మాయిని తీసుకొని రావడం అదే కదా కథ. మధ్యలో ఒక బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఉద్యోగం చేస్తున్నాడు, ఇద్దరు స్నేహితులు అవుతారు. అరే బాబు, మన తాలూకు ప్రజలు మనం రక్షించుకోవడం కానీ బ్రిటిష్ దగ్గర కొలువు చేస్తావు ఏంటంటే, అప్పుడు ఆయన మారి తను మొత్తానికి ఏంటంటే ఆయనకి దొరగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, తన వారిని కాపాడుకుంటాడు. ఎవరు? రామ్ చరణ్. అంటే క్యారెక్టర్ దృష్ట్యా వచ్చినట్టయితే రామ్ చరణ్ తాలూకు వ్యక్తిత్వమే ఒక విధంగా గొప్పది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళతో ఉంటూ బ్రిటిష్ దొరగారి తాలూకు సేవలు చేస్తూ మళ్ళీ మన తాలూకు భారతీయత, మన తాలూకు భారతీయుల తాలూకు వ్యక్తిత్వాన్ని చూపించడానికి అనువైన క్యారెక్టరు రామ్ చరణ్ క్యారెక్టరు. అసలు నిజంగా రామ్ చరణ్ ఒక్కసారి గెటప్ మారి అల్లూరు సీతారామరాజు గెటప్లో కనిపించేసరికి మొత్తం అక్కడ బాలీవుడ్ అంతా దండం పెట్టారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాముడు వారు అనుకున్నారు, శ్రీరామచంద్రుడే ఈయన చేశాడేమో అని చెప్పేసి అల్లూరు సీతారామరాజు అనే విషయం వాళ్ళకి తెలియదు, వాళ్ళు దండం పెట్టుకున్నారు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్. ఇక్కడ ఈ రామ్ చరణ్కి వచ్చినటువంటి పేరు, ప్రఖ్యాతులు, ఈ ఎప్పలాదు, ఇదంతా చూసిన తర్వాత మరి ఆర్టిస్ట్ కదా, అందులో మంచి ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్టు తారక్ ఫీలే, బయటికి ఎంత నటిద్దామన్నా ఫీల్ అవుతారు. ఎవరైనా ఫీల్ అవ్వకపోతే అది నటన. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ తాలూకు లెంగ్త్ తక్కువ, ఆయన క్యారెక్టర్ని మలిచిన విధానం తక్కువ. ఇటు వచ్చి ఎన్నిసార్లు లెక్కేసుకునేప్పుడు కూడా కొమరం భీముడో సాంగ్ ఒకటే ఉంది. ఆ సాంగ్ లేకపోతే ఆ క్యారెక్టర్కి ఏముంది? ఏం లేదు కదా. అందువలన ఆయన సరే మరి ఆస్కార్ అవార్డు వచ్చింది అనుకున్నారు, ఆస్కార్ అవార్డులో ఆస్కారు ఉత్తమ నటుడులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడని చెప్పారు. చెప్పి ఎన్ని విధాల ఆశలు కల్పించి చివరికి ఆ నాటు నాటు సాంగు మ్యూజిక్ డైరెక్టర్కి పాట పాడేవాడికి ఇచ్చారు, పాట రాసేవాడికి పాట పాడేవాడికి ఇచ్చారు. అది కొంచెం బాధ అనిపిస్తుంది ఎవరికైనా సరే. అంత దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి ఏది లేకుండా మామూలుగా వాళ్ళు అవార్డులు తీసుకుంటుంటే మేము కౌగులించుకోవడానికి వెళ్ళామని వాళ్ళు చెప్పుకుంటారా? చెప్పుకోరు కదా. పోనీ అక్కడ 150 మంది ఫారినర్స్ నాటు 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 డ్యాన్స్ వేస్తున్నప్పుడు కనీసం తారకును ఈయన డ్యాన్స్ వేస్తే బాగుండేది, కనీసం కొరియోగ్రాఫర్ డ్యాన్స్ చేసినా బాగుండేది. అక్కడ స్టేజ్ పైన వెళ్ళే అవకాశం ఉంటుందా సార్?
చేశారు కదా వాళ్ళు 150 మంది ఫారినర్స్ నాట్ 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 సాంగ్ చేశారు కదా. అప్పుడు మన కొరియోగ్రాఫర్స్ కొరియోగ్రాఫర్స్ చేస్తే అనుకో వాల్యూ ఉండేది అన్నమాట. అవకాశం ఉంటుంది కదా సార్? ఉంటుంది కానీ వెళ్ళలేదు సార్. ఎందుకని ఎవరు అంటే వీరు ప్లాన్ చేయలేదండి. వీరు డయాస్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఎవరైతే మన సినిమాని రిప్రజెంట్ చేస్తున్నారో మేము ఇలా చేస్తాము, ఈ పెర్ఫార్మెన్స్ ఇస్తాము అని అక్కడ అందరూ అమెరికన్స్తోనే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది కాకుండా వీళ్ళిద్దరు ప్లస్ ఎవరు డాన్స్ డైరెక్టర్ ఇస్తే బాగుండేదని నా ఉద్దేశం అన్నమాట. అలా చేస్తే బాగుండేది. అయితే ఓవరాల్గా ఇవన్నీ మరి బాధలే కదా, ఇవన్నీ కొంచెం బయటకు చెప్పుకోలేని బాధలు ఇవి. అందువల్ల మరి ఇండివిజువల్ ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఆ విజయం కూడా ఇండివిజువల్గా తీసుకున్న విజయం. ఈ విజయంలో నేనెందుకు జోక్యం చేసుకోవడాన్ని ఎన్టీఆర్ గాయపడ్డాడు అన్నమాట. బయటికి చెప్పలేదు కానీ గాయపడ్డాడు. సరే ఏం బాగా చెక్కలేదు అంతా సో గ్రేట్ అంటారు, లేకపోతే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అంటాడు, కేదో అంటాడు కేదో అంటాడు. కానీ లోపల బాధ ఎలా చెప్తాడు చెప్పలేడు. ఇలాంటి ఏదో మామూలుగా రైట్లో రా భూమి చేతి ఉంటే నాకు టైం లేదు నేను రానని చెప్పాను అంతే. సరే దీనికి రాజమౌళి గారు ది విజయ ఆనందంలో సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఏది RRR 2? అవును సీక్వెళ్ళు. ఇప్పుడు సీక్వెళ్ళు అది ప్లాన్ చేయకపోయినట్టయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి మరి ఫ్యూచర్లో కలుసుకోలేరు. అంటే RRR మొదట అంటే మొదటి భాగంలో జూనియర్ ఎన్టీఆర్కి ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని ఏవైనా కొంచెం కాంపెన్సేట్ చేయడానికి బహుశా సీక్వెల్ తీయొచ్చేమో అని అనుకుంటున్నాను అన్నమాట. అలా చేస్తే జూనియర్ ఎన్టీఆర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, లేకపోతే బాధే కదా. బట్ అంటే రామ్ యాజ్ ఫార్ యాజ్ రామ్ చరణ్ ఇస్ కన్సర్న్డ్ మంచి క్యారెక్టర్ బాగా చేశాడు, నిలువు ఎక్కువగా ఉంది అని ఓవరాల్గా బాగా ఎక్స్పోజ్ అయ్యాడు రామ్ చరణ్. ఇలా కాకుండా కొంచెం అవమానం పాలయ్యాడు ఎవరు తారక్ ఎందుకంటే వచ్చేస్తుంది అలా జస్ట్ ఉత్తమ నటుడు లాస్ట్ బట్ వన్ ఫస్ట్ ప్లేస్లో ఆయనే ఉన్నాడంటే మన ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఎందుకు మిస్ అయ్యాడు అది బాధ. సార్ ఇక్కడ అది ఊహాగానాలే అంటారా సార్? వీళ్ళు క్రియేట్ చేశారంటారా? అంటే తారక్ వచ్చేస్తుంది అప్పుడు చూస్తే మనము ఒక 6 నెలల క్రిందట ఆస్కర్ అవార్డు జూనియర్ ఎన్టీఆర్ అందుకోబోతున్నారని చెప్పేసి మెయిన్ మెయిన్ ఛానల్స్ కూడా సాటిలైట్ ఛానల్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆస్కర్ అవార్డు పట్టుకున్నట్టు థంబ్నైల్స్ వేయడం జరిగింది. అంటే రామ్ చరణ్ ఉన్నారు కదా జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు వస్తుంది పేరెంట్స్ చాలామంది అనుకున్నారు. కానీ అది పోయి తర్వాత సాంగ్కి వచ్చింది. అంటే ఓన్లీ హైప్ సినిమాకి సంబంధించి కాదండి. ఇప్పుడు మీకు ఇట్లాంటి వాటికేమో స్పెక్యులేషన్స్ ఉంటాయండి, ఊహాగానాలు చేస్తుంటారు. అంటే ఆయన నటనకి ఇతనే కాదు. ఇప్పుడు మనం ఎలాగైతే ఇక్కడ సినిమా RRR అనుకున్నామో వేరే హిందీ సినిమాకి కూడా దేనికో వస్తుందని, ఇంగ్లీష్ సినిమాకి కూడా దేనికో వస్తుందని, ఇంగ్లీష్ నటుడు నటనకు కూడా దేనికో వస్తుందని ఇలాగ స్పెక్యులేషన్స్ ఊహాగానాలు ఉంటాయి. అదే అంటే చెప్పలేమన్నమాట. ఎవరో ఏదో లీక్ చేస్తారు కొంత నిజం అప్పుడు మాట్లాడుకుంటున్న మాటలనే లీక్ చేస్తారు కానీ ఫైనల్గా వాళ్ళ డిసిషన్ని లీక్ చేయరు కదా. అందులో లీక్ చేసిన మాటలు స్పెక్యులేషన్స్ అవే కరెక్ట్ అనుకుంటే తప్పు అది. ఓకే సార్, ఫైనల్గా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు హర్ట్ అయ్యారు అంటారు? అయితే జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళలేదంటే హర్ట్ అయ్యి ఉండాలి, గాయపడి ఉండాలి అది.